ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు తెలంగాణలోని మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగా సన్నాహాలకు బీజేపీ తెరలేపింది. ఇందుకోసం 28న అమిత్ షా వస్తున్నారు. కొంగర్ కలాన్లోని శ్లోక ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ మండల అధ్యక్షులు మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకుల వరకు హాజరు కానున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 నుంచి 20 మందిని ఆహ్వానిస్తున్నారు. మొత్తంగా 2,500 మంది వరకు నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ప్రజల వద్దకు ఏ అంశాలపై వెళ్లాలి, ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఏ అంశాలు ప్రస్తావించాలన్నది వివరించనున్నారు. మోదీ సర్కార్ 10 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాల ద్వారా అందిన ఫలాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలోని 17 MP సీట్లకు పార్టీ పరంగా లోక్సభ ఇన్ఛార్జీల నియామకంతో పాటు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వర్కింగ్ టీం నియామకంపై కూడా ఈ భేటీలో కసరత్తు చేయనున్నారు. ఇటీవల కొత్తగా గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బీజేఎల్పీ నేత ఎన్నిక కూడా అదే రోజు జరిగే అవకాశాలున్నాయి.